తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగణం పాదయాత్రకి నేటికి 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపురం నియోజకవర్గంలో శాసనసభ్యులు నిమ్మకయ్య చినరాజప్ప ఆధ్వర్యంలో మంగళవారం సామలకోటలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర స్టేషన్ సెంటర్ మటన్ సెంటర్ మీదుగా మేయర్ కాంప్లెక్స్ సెంటర్ వరకే కొనసాగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా పాదయాత్ర చేయడం సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు మద్దతుగా మీ అందరం కూడా కేటర్ అంతా కూడా పాదయాత్ర చేయాలని చెప్పి మీ అందరం కూడా డిసైడ్ అయ్యారు పాదయాత్ర చేస్తాం. ఎందుకంటే ఆయన ఒక సమర్థమైన వ్యక్తిగా నిరూపించుకున్నాడు ఆయన పాదయాత్ర చేసి ఇవన్నీ అందరి సమస్యలు ఈ రాష్ట్ర సమస్యలు ప్రజల సమస్యలు వర్గాల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు రేపు భవిష్యత్తులో పరిష్కారం చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అంచేత ఇవాళ పాదయాత్ర ఎన్ని కష్టాలైనా ఓర్చి ఇవాళ పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నాడు, సమస్యలు తెలుసుకున్నాడు. తెలుసుకోవడమే కాదు మన మేనిఫెస్టోలో కూడా అనేక సమస్యల మీద ఆయన మంచి మరి 6 సూత్రాలు ఇచ్చి 6 సూత్రాలు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి మాకు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దాని ప్రకారం ఇవాళ గ్రామంలోకి మేము కూడా వెళ్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక రాష్ట్రం సర్వనాశనం అయ్యింది, దాన్ని బాగవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాలి, వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది.